ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్నామంలో నా హృదయపూర్వక శుభోదయాన్ని ప్రకటిస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన 1 వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు మన ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నారు, మన ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు. నేనే నీకు కాపరిగా ఉంటున్నాను, నీకు ఏ లేమి కూడా కలగదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం అనుకుంటాం నాకు వాళ్ళతోడున్నారు, వీళ్ళతోడున్నారు, వాళ్ళ సహాయం నాకుంది, వీళ్ళ సహాయం నాకుంది అని కొన్నిసార్లు అనుకుంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సహాయకర్తగా ఉండాలనుకుంటుంది నేనే, నిన్ను కాయాలనుకుంటున్న కాపరిని నేనే, అన్ని వేళలో కూడా నీ వెంట ఉండి నేను నడిపిస్తూ నేను బలపరుస్తూ నీకు కావలసిన ఆహారాన్ని మేతను, అలాగే నువ్వు తొట్టిల్లకుండా, నువ్వు పడిపోకుండా, ముళ్ళు గుచ్చిపోకుండా, ముళ్ళ పొదల మార్గంలోకి నువ్వు వెళ్ళిపోకుండా, అలాగే మరి వేటగాని ఉరిలో నువ్వు పడకుండా నిన్ను కాపాడుతూ నిన్ను సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్న కాపరిని నేనే అని ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు. లేఖనంలో ఒక మాట రాయబడింది, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్ట. నీకోసం ప్రాణం పెట్టిన కాపరంటూ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం నచ్చురుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో ఏ కాపరి కూడా తన మంద కోసం, తన గొర్రెల కోసం ప్రాణం పెట్టలేదు, కానీ ప్రభువైన యేసు మాత్రమే తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన మంచి కాపరి. దేవుడికి స్తోత్రం కలిగిన కానీ ఈ లోకంలో చాలామంది కాపరులు ఉంటారు, అయితే ఏ కాపరి కూడా తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టలేదు. అయితే మంచి కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టి కలవరి శిలువ మీద రక్తం కక్షి ఆయన మరణించి మరలా తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలిగిన కాబట్టి మంచి కాపరిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతారో ప్రభువైన యేసు వారి వెంట చిరకాలం ఉండి వారిని నడిపిస్తూ వారికి కావాల్సిన ఆహారాన్ని పచ్చిక గల చోట్లలో వారిని పరుణ చేసి అలాగే శాంతికరమైన జలనితో వారికి నీళ్ళను అందిస్తూ వారి జీవితాలను కాస్తూ ఒకవైపు వారిని మేపుతూ కూడా కాపరిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నీ కాపరి ప్రవీణ యేసుక్రీస్తు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడున్నా, మరి ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా కూడా నీ వెంట కాపరిగా ఉండి నీ వెంట కృపాక్షణలు ఆయన పంపుతున్నాడు. కాబట్టి ఆ కాపరిని మనం వేడుకుందాం. సదా మనల్ని కాయమని మేపమని అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రభువా, కృపగల దేవానికి స్తోత్రం. మంచి కాపరివి నీవే, మా కోసం ప్రాణం పెట్టిన కాపరివి నీవే. ఈ వాగ్దానం వింటిన ప్రభువా, మరి నీ ప్రియులను కాయమని మేపమని కాపరిగా ఉండమని కోరుతున్నాం. పచ్చికల చోట్లలో ప్రభువా మరి పరుండు చేయండి, శాంతికరమైన జలముల యొక్క నీటిని అందించి నడిపించమని కోరుతున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీరే మంచి కాపరిగా మా కోసం ప్రాణం పెట్టి రక్తం కాచిన దేవుడు కాబట్టి ప్రభువా నిన్ను మేము కోరుకుంటున్నాం ప్రభువా. మా వెంట మీరుండండి, నడిపించండి, కృపాక్షాన్ని మా వెంట ఉంచమని ప్రభువా. మా కాపరిగా మా తోడు రమ్మని ప్రభువా. మాకు ప్రభువా కావలసిన దీవెన కృప సమృద్ధిగా దయచిన జీవమును సమృద్ధిగా దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీరు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి.